ఎగరడానికి రెక్కలు లేవని బాధపడే బదులు నడవడానికి కాళ్ళుంటే చాలని తృప్తిపడే మనిషి నేను. మీరు ప్రేమించానంటే బుట్లో పడతాననుకున్నారా? నేను అలాంటివాడిని కాదండి, మిమ్మల్ని మనసారా ప్రేమించాను. ఆ ఆకాశం విరిగి నేల మీద పడినా ఈ భూమి వెళ్ళి ఆకాశానికి అంటుకుపోయింది. అమ్మగారు మన పెళ్లి కుప్పుకోరు. ఏమండి, మీ సాయం ఉంటే ఈ పెళ్లి తప్పకుండా జరుగుతుందండి. అవునండి. ఎలా? వీల్లేదు, ఎంత మాత్రం నువ్వు గంగనో మంగనో చేసుకోవడానికి వీల్లేదు. మా ఆయ కూతుర్నే చేసుకోవాలి. నువ్వు చెప్పినట్లా వినని నేనేమైనా చంటికురాని అనుకున్నావా? చెట్టంత బిడ్డండి మరి. ఢిల్లీకి రాజనే తల్లికి బిడ్డే కాదండి మరి. రే కాస్త మన వంశం గురించి ఆలోచించు. నేనెవర్ని? వీరగంధం వరాహ నరసింహ విక్రమదేవ వర్మ గారు కోడల్ని. నమస్కారం అండి. నమస్కారం. ఎవరా? ఎవత్తవే నువ్వు? వీరగంధం వరాహ నరసింహ విక్రమదేవ వర్మ గారు అయిపోయిన కోడలికి కాబోయే కోడల్ని. ఆ సంగతి నాకు తెలుసు, అసలు నువ్వెవరో చెప్పు. ఇవిడేనండి మన చిన్న గారు ప్రేమించిన గంగ. ఏమిటి ఏమే రౌడీ రాణి, నువ్వేనా మహాతల్లి ఆ గంగవు? నువ్వు చేసిన ఘన కార్యాలు వీర విహారాలు అన్ని విన్నాం. విని భయపడి ఉంటారు కానీ. అలాగేనండి. భయపడ్డాను నేనేమన్నా అల్లా తప్ప ఆడదాన్ని అనుకున్నావా? ఒంటి చేత్తో జంట పుల్లని చంద్ర ఘంటా ప్రసాద్ గారి భార్య అంటా? మహామహా పెద్ద పుల్లలకే భయపడలేదు, ఈ పులిసార్లకు పోయిన పిల్లి పిల్లకు భయపడతా అనుకున్నావా? ఏంటండి మీ అమ్మగారు మన పెళ్లికి ఒప్పుకుంటారని అడిగితే ఆవిడ మాటలు కారు పూసలా కరకరలాడినా మనసు మాత్రం వెన్న పూసలా పెద్దపెద్దలు ఆడిపోతుంది అన్నారు కదా. అన్నాను కదా అంటే సరిపోదు. చూడు, నా పర్సనాలిటీ చూసావు, నా మెంటాలిటీ అర్థం చేసుకున్నావు. ఈ పెళ్లి జరగదు, నోరు ముసుకుని బయటపో. ఏమన్నా నోరు ముసుకుని వెళ్ళిపోతున్నారండి. అమ్మా, వ్యక్తిగా గంగలో ఏ లోపం ఉందో చెప్పు. ఏం లోపమా? కయ్యానికైనా వియ్యానికైనా సమానమైన అంతస్తు కావాలి. ఈ పాయింట్ కరెక్ట్. అమ్మా, పవిత్రమైన ప్రేమకు అంతస్తులు అడ్డురావు. అది కాకుండా నా అంతస్తు నేను తీసుకొచ్చాను అనుకో, నీది నాది ఒకటి అంతస్తు అయిపోతుంది కదా. ఈ పాయింట్ కరెక్ట్ లా ఉందండి. చాలా కన్యన గంగాదేవిని శంకరుడు పెళ్ళాడలేదు. పెళ్ళాడే కాదమ్మగారు, నేల మీద నడిస్తే బాగుండదని ఏకంగా నెత్తి మీద పెట్టేసుకున్నాడు. ఈ పాయింట్ మీ సమాధానం? సై, ఇలాంటి పాయింట్లకి జాయింట్లకి లొంగేదాన్ని కదే నేను. ఈ వర్ధనం అంటే ఎవరనుకున్నావు? కోడి నాకు. కోడ నాకు ఎక్కడన్నా మీ సైజ్ ఉంటుందా? తప్పకుండా మీరు కొండ చిలువ ఉంటారు. నువ్వు నన్ను కొండ చిలువ అన్నా సరే, కొక్కిరాయన్నా సరే, నాది ఒకటే సమాధానం. నా కొడుకు పెళ్లి నా ఇష్ట ప్రకారం జరగాలి, జరిగి తీరుతుంది. జాగ్రత్త. అమ్మా, మీరు ముందుకేస్తే అబ్బాయికి మరో అమ్మాయి ఇచ్చి పెళ్లి చేస్తే రేపు అమ్మాయితో అబ్బాయి కామని చేయకపోవచ్చు. లేదా ఇల్లు వదిలిపెట్టి పిచ్చి వాళ్ళ దేశాలంటే తిరగచ్చు. మీరు బలవంతంగా పెళ్లి చేస్తే అబ్బాయి ఆత్మహత్య చేసుకోవచ్చు. లేదా తాగుబోతుగా మారిపోవచ్చు. ఆ తాగే మేకల్లో పిల్లల్ని మద్దతు చేయొచ్చు. వచ్చిన వాడిని కైమ కింద చిత్తకుంటేవచ్చు. ఇంకా తాగేసి మిమ్మల్ని మద్దతు చేయొచ్చు. మద్దతు జైలుకి వెళ్ళొచ్చు. మీరు పైకి పోయి అబ్బాయి జైలుకి పోతే ఈ యాసంత గవర్నమెంట్ పట్టుకుపోవచ్చు. ఇలా నూట ఒక కారణాలు ఉండడం వల్ల మీరు ఈ పెళ్లికి ఒప్పుకోవడం మంచిది. నా ఉద్దేశం కూడా అదే. అమ్మా, పెళ్లికి నువ్వు ఒప్పుకోలేదనుకో, నేను పిచ్చి వాడిని పోతాను. తాగుబోతుని అయిపోతాను. ఎక్కవే ఎక్కువ, ఎంత దూరం పైకి ఎక్కుతావా? ఎక్కవే అర్థమే చూసుకుని నిన్న అతపాతాలని తొక్కకపోతే నా పేరు వర్ధనమ్మే కదే. చూడండి వర్ధనమ్మ గారు, నూతన దంపతులు నూరేళ్లు హాయిగా వర్ధిల్లమని ఆశీర్వదించడం పోయి శాపనార్థాలు ఎందుకండి? మీరు ఈ బుద్ధి మార్చకపోతే ఎప్పుడో ఒకప్పుడు మీ కోడలు గంగ మీ కాళ్ళు వెరగొడుతుంది, జీవితాంతం ఆసుపత్రిలో బతకాలి, నేను క్యారేజీలు మోస్తూ తిరగాలి. అంతవరకు నిన్ను ఉండనిస్తే కదట్రా. రే తమ్ముడు, అసలు ఈ పెళ్లి జరగడానికి కారణం వీడేరా? వీడిని ఉద్యోగంలో తీసేస్తా కానీ వీడు రోగం కుదరదు. తీసేస్తే గానీ కాదంటే తీసాయి. రే నువ్వు డిస్మిస్. నన్ను డిస్మిస్ చేసి మీరు మంచి మనిషిని నష్టపోతున్నారు. ఓకే, మీ కర్మ. పాలు తీసుకోండి. పాలు గారు ఈ బుగ్గలుండగా ఆ పాలు ఎందుకు? పోనీ జిలేబీ. ఇదిగో నా జిలేబీ. అది కాదండి. ఇదిగో లడ్డు, జాంగ్రీ, జిలేబీ, గులాబ్ జామ్ అన్ని నీలోనే ఉన్నాయి, మరి ఇంకవే వద్దు. రాత్రులు డ్యూటీ చేసి చేసి నా ఒళ్ళు హోనం అయిపోతుంది. అమ్మా, ఇవాళ కూడా ఆసుపత్రి నుంచి దొంగతనంగా మందులు పట్టుకొచ్చేసావా? తీసుకొచ్చానే తల్లి. అవును, అల్లుడు అంట చేశాడా? అల్లుడు వంటలేదా? మా డైరీ ఫారం గేదె గారు మేతకు వచ్చేసిందండి. అల్లుడు
ఎలా వంట పెడతావు? నేను చేసేది ఆసుపత్రిలో పురుళ్ళు పోసే మంత్రసాని ఉద్యోగం కాదు, వంట. అబ్బా సర్లేండి, గబగబ కానివ్వండి. కానివ్వను. నేను ఆ ఇంట్లో డ్రైవర్ ఉద్యోగం మానేశాను, నాది ఇంట్లో కుక్కు బతికైపోయింది. ఎందుకయ్యా అలా మొరుగుతావు? ఏ రోజు ఎవరు వంట చేయాలో చీటీలు వేసేగా వండుతున్నావు. ఈ దిక్కుమాల చీటీల్లో రోజు నా పేరే వస్తుంది, నేనే వంట చేయాలి. అది మామూలు వంట? నువ్వు ఒక్కదానివే బకా చూడు చెల్లెలాగా ఓ బండి లాగించేస్తావు. నీ ముద్దులు కొడుకు గాసీ గారు వాడో బండి లాగించేస్తావు. సరే కానీ వెళ్ళి వంట చేయండి. నేను చెయ్యనే, నా మనసే బాగులేదు. ఇప్పుడు నీ మనసు ఏమవుతుంది? పొద్దున్నే కూరగాయలు కొనడానికి బజారుకి వెళ్ళాను, వెళ్ళానా దారిలో గుడి కనిపించింది. కనిపించిందా? నా కుక్కు బాధ తప్పించడానికైనా ఓ ఉద్యోగం ఇప్పించు స్వామి అని ఆ స్వామికి మొక్కుకోవాలని నా కొత్త చెప్పులు గుడి బయట వదిలి లోపలికి వెళ్ళాను. అంతే, ఏ గారిది కొడుకు ఆ చెప్పులు పట్టుకుపోయాడు. నేను కొనిపెట్టిన చెప్పులు పారేసావా? కర్మ, నిన్ను పోతుంటే దండగనుకుంటే మళ్ళీ నాకు ఇదో కావదా? తల్లి, నా బంగారు చెల్లి, నా వంట చేసే బావ. వంటగా రెడీ కాలేదు. అమ్మా, మీరందరూ నన్ను అసమర్థుడన్నారని బాధపడి ఇవాళ ఒక దేవాలయానికి వెళ్ళాను. వెళ్లేసరికి అక్కడ ఒక సరికొత్త సరికొత్త చెప్పుల జత కనిపించింది. ఏంట్రా బామ్మది, కొత్త చెప్పులా? ఏస్, ఇవే ఆ పాదరక్షలు. డిస్కో ఎంత ప్రయోజకుడు అయ్యావురా. సైజు అది బాగా చూసుకున్నావా? చూసుకున్నానమ్మా, ఇవి దేవుడిచ్చిన వరాలు కదా, ఎంత సరిపోయా. చంటోడు బెదిరిపోతాడు. ఒరే నాయన, ఈసారి కంగారు పడకుండా మంచి చెప్పులు చేసి చూసి తీసుకో. అలాగేనమ్మా, ఈసారి తప్పకుండా నీ పేరు నిలబడతాగా. సరైన జోడి, చెప్పులు దొంగతనం చేసినందుకు చెప్పుచ్చు కొట్టకుండా కంగారు పడకుండా దొంగతనం చేస్తున్నారా అని చెప్పే తల్లి. అవునులే, తల్లి మందులు దొంగ, కొడుకు చెప్పులు దొంగ, కూతురు వంట దొంగ. ఈ దొంగల ఫ్యామిలీ కుక్కునైనందుకు నన్ను నేను చెప్పు చెప్పు చెప్పుచ్చు కొట్టుకోవాలి. బావా, నువ్వు 5 రూపాయలు ఇస్తే నీకు బ్రహ్మాండమైన సీక్రెట్ చెప్పేస్తా. 5 రూపాయలు ఇవ్వను, చెప్పకపోతే చెప్పుచ్చు కొడతాను. అమ్మని ఒక్కడ మరి ఇక్కడ తెచ్చావా? పా పడి, నేను పిలుస్తా, పా. తగలు. భావించి దాని కడుపు తీసేంత. అమ్మా తల్లి 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 అమ్మా గంగమ్మ తల్లి, నా బంగారు కోడలా అమ్మా, ఒక్కసారి రామ్మా. వస్తున్నాను అత్తయ్య. నేల మీద పడింది దానివి మేడకెక్కుతున్నావు కదే, రావడం మాట్లా దొంగముండ. మరి మా నెమ్మది నెమ్మది నెమ్మది, అసలే ఒట్టి మనిషిగా ఉమ్మా, మెల్లిగ మెల్లిగ మెల్లిగ. మరి అమ్మా, నా తల్లిరావే నా అమ్మరావే, మరి నీకు పండంటి పాపాయి పుట్టాలని ఇదిగో ఈ పళ్ళరసం, అదే బత్తాయి పళ్ళరసం జ్యూస్ జ్యూస్ తీసుకొచ్చాను, కాదనకుండా తాగమ్మా. ఆగుతా.